కోవిడ్ కష్టకాలంలో అనర్థులను దాతలు సహకార అభినందయమని రాష్ట్ర పీయూసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రోడ్డు చెంతనే ఉన్న నిరాశ్రయులు, యాచకులు, నిరుపేదలకు రావులపాలెం పెద్దాంజనేయ స్వామి ఆలయ సమీపంలోని మారుతినగర్ యూత్ సభ్యులు దాతల సహకారంతో ప్రతిరోజు ఉచిత భోజనాలు ఏర్పాటు చేసి ఔదర్యం చాటుతున్నారు. శుక్రవారం తమ వంతు సహకారాన్ని అందిస్తూ సీనియర్ పాత్రికేయులు, వైకాపా నాయకులైన పెరవలి వెంకటేశ్వరరావు తన పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా అన్నదానం నిర్వహించి మానవీయతను చాటారు. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనాన్ని తరుముకునేటువంటి దాంట్లో భాగంగా మానవత్వాన్ని చాటుకునేటువంటి కార్యక్రమాలు కూడా విరివిగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో అనేక చోట్ల స్వచ్ఛందంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రావులపాలెం గ్రామంలో మరి మారుతినగర్ ఎవరైతే యూత్ ఉన్నారో ఆ యూత్ ఈరోజు సుమారు 39 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరైతే యాచకులు, అదేవిధంగా పంచాయతీరాజ్ పంచాయతీకి సంబంధించినటువంటి స్వీపర్స్, అదేవిధంగా ఇతర సిబ్బంది ఈ యొక్క సమాజాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎవరైతే కష్టపడుతున్నారో అటువంటి వారికి అనునిత్యం సుమారు 4500 మందికి ఇక్కడ మరి మధ్యాహ్నం భోజనాలు సదుపాయాలు ఏర్పాటు చేసే కార్యక్రమం ఈ మారుతి యూత్ అంటే మరి గజాంజలి గుడి దగ్గర ఈ కార్యక్రమం వారు నిర్వహిస్తున్నారు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వారందరినీ కూడా అభినందిస్తున్నారు.